మరోవైపు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుపై రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మండిపడ్డారు. నెల్లూరులోని వైసీపీ జిల్లా కార్యాలయంలో సమావేశం నిర్వహించి పోలవరం ప్రాజెక్టు ఆలస్యానికి చంద్రబాబే కారణమని దుయ్యబట్టారు. ప్రస్తుతం పోలవరం వెలిగొండ పనులు వేగంగా జరుగుతున్నాయని వెల్లడించారు. ఇక స్వార్థ ప్రయోజనాలు తప్ప రాష్ట్ర ప్రయోజనాలు చంద్రబాబుకు పట్టవని మంత్రి ధ్వజమెత్తారు. అక్కడ స్టోరేజ్ పెంచబోతా ఉన్నాం. 44,000 చేసిన గణత రాజశేఖర్ గారిది అయితే ఈ రోజు దాన్ని 80,000 పెంచుతుంది. సామర్థ్యాన్ని పెంచి రాయలసీమ ముఖ్యంగా నెల్లూరు ఈ 5 జిల్లాలకి ఉపయోగపడే విధంగా దాన్ని పెంచడం జరుగుతూ ఉంది. ఉత్తరాంధ్ర సుజల సమితి 2 ఫేజుల్ని పిలవటం టెండర్లు పిలిచాం. హెచ్ఎన్ఎస్ఎస్ అనంతపూర్కి దాన్ని పెంచు టెండర్లు పిలవబోతా ఉన్నాం. ఈరోజు 5 ఎస్పీవీసు కృష్ణ గోదావరికి సంబంధించి బ్యారేజెస్ కట్టి అక్కడ స్టోరేజ్ పెంచబోతా ఉన్నాం. ఈరోజు అన్ని ప్రాజెక్ట్స్ని దాదాపు 50,000 కోట్లకి ఈరోజు పిలవటం జరిగింది. ఎస్పీవీస్ని ఆర్గనైజ్ చేసి ఈరోజు రాష్ట్రం మొత్తం కూడా ఒక ఆర్గనైజ్డ్ ప్యాటర్న్గా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కానీ సంక్షేమం దాదాపు 95,000 కోట్ల పైగా ఈ రాష్ట్ర ప్రజలకు నేరుగా ఒక దళారీ వ్యవస్థ లేకుండా ఎక్కడా ఒక కరప్షన్ లేకుండా ఎవరు మధ్యవర్తి లేకుండా ఒక సెక్రటేరియట్ వ్యవస్థతో నేరుగా ఈరోజు ఇచ్చే వ్యవస్థని ఈరోజు తీసుకొచ్చి అభివృద్ధి చేస్తున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు కాదా? ఫస్ట్ టైం ముఖ్యమంత్రిగా తీసుకున్నా కూడా 2 సంవత్సరాల్లో ఇంత పాండమిక్ ఉన్నా కూడా తన మార్క్ ఈరోజు భారతదేశంలో తీసుకున్నా కూడా డెత్ రేట్ దగ్గర నుంచి కోవిడ్ హ్యాండ్లింగ్లో కూడా ఈరోజు ముఖ్యమంత్రి గారు తన మార్క్ నేసుకొని ఈరోజు ముందుకు వెళ్తూ ఉంటే ఈరోజు అర్థమైంది మీకు కూడా ఈ రాష్ట్రంలో మాకు పని లేదు. ఇంకా ఈ రాష్ట్రంలో మేము బిషాణ ఎత్తేయాల్సి వస్తుంది కానీ నీకు ముందే తెలుసు కాబట్టి గత ప్రభుత్వంలోనే మీ ప్రభుత్వంలోనే అక్కడ ఇల్లు కట్టుకున్నాం. ఇప్పుడు ప్రతిపక్షం లేగానే గత 2 సంవత్సరాల నుంచి అక్కడ చేరుకున్నాం. ప్రతిపక్ష నాయకుడిగా కనీసం ఇక్కడ ఇంత పరిస్థితుల్లో అడుగులేని పరిస్థితులు. వచ్చాడు నీ కొడుకు, దేనికి వచ్చాడు? ఎక్కడైనా ఎవరైనా బాగలేదని వచ్చాడా? లే, ధూళిపాల నరేంద్ర కోసం వచ్చాడు. గతంలో దేనికి వచ్చారు? 2 సార్లు అచ్చెన్నాయుడు కోసం వచ్చారు. ఒక తప్పుడు కేసులో లోపలేస్తే అచ్చెన్నాయుడు కోసం వచ్చాడు. రెండోసారి ఆయన మచిలీపట్నం మాజీ మంత్రి కోసం వచ్చాడు. ఇప్పుడు దేనికోసం వచ్చాడు? If you like this video, please like it, share it, and for more videos, please subscribe to our channel.